ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది ఒకే దరఖాస్తు వచ్చిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల లిస్ట్ను ను పరిశీలిస్తున్నారు ఆ అభ్యర్థుల బలాబలాలపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు సతీష్ ఎస్ నరేష్ ఐదు గంటల నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగుతుంది దాదాపు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశం జరుగుతుంది సమావేశానికి ఇప్పటికే ఇన్ఛార్జు మాణిక్రావు ఠాకరేతో పాటుగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అదేవిధంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మరెడ్డి వెంకర్రెడ్డి అదేవిధంగా మధుయాష్కి మరికొంతమంది నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు దాదాపు నాలుగున్నరకు సమావేశం ప్రారంభమైంది ఇప్పటి వరకు ఐదున్నర గంటలపైనే సమావేశం కొనసాగుతుంది ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు లేని సంఘ అభ్యర్థులు లేని నియోజకవర్గాలే ప్రధానంగా ఎజెండాగా సమావేశం కొనసాగుతుంది ఒక్కో నియోజకవర్గంలో ఒక్కే అభ్యర్థి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ లిస్టుకు సంబంధించిన అంశంపైనే ఎక్కువ ఎత్తున కసరత్తు జరుగుతుందని చెప్పాలి ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు స్క్రీనింగ్ కమిటీ మొదటి సమావేశం హైదరాబాద్లో జరిగింది ఇప్పుడు రెండో సమావేశం ఇక్కడ జరుగుతున్న నేపథ్యం కాబట్టి స్క్రీనింగ్ కమిటీతో పాటుగా రెండు మూడు నియోజకవర్గాలుగా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు మూడు అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆ వాటన్ పైన కూడా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉంది ఎందుకంటే మరో రెండు నెలల పాటే ఎన్నికలకు సమయం ఉన్నది ఎన్నికల్లో తేదీలలోపే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది ఇప్పటికే అభ్యర్థుల సంఖ్య కూడా లేట్ అయింది వాళ్ళ ప్రకటన కూడా లేట్ అవుతున్న నేపథ్యంలో తాజాగా చూడవచ్చు మనం కొన్ని నియోజకవర్గాలు చూస్తున్నాం కొన్ని సమస్యాత్మకమైన నియోజకవర్గాలు పెద్దపల్లి గంటా రాములు యాదవ్ అదేవిధంగా విజయరామణారావు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు నల్గొండలో ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో చూసాము అక్కడ ప్రస్తుతానికి కృష్ణారెడ్డి అదేవిధంగా పుణ్య కైలాస్ నేత మరికొంతమంది నేతలు ఉన్నారు ఎల్బీ నగర్కి చూసాం ఇటీవల మదియాష్కి కూడా చాలా సీనియర్ నాయకుడు ఆయన కూడా దరఖాస్తు పెట్టుకున్నారు ఇప్పటికీ అక్కడ మల్రెడ్డి రామ్రెడ్డి ఉన్నారు ఇలా అనేక నియోజకవర్గాలు రెండు రెండు కాన్స్టిటెన్సీలు రెండు రెండు అభ్యర్థులు ఉన్న పైన కూడా ఈ సమావేశంలో లోతుగా చర్చ జరుగుతుంది ఎందుకంటే దాదాపు ఐదు గంటల నుంచి చర్చ జరుగుతుంది దాదాపు ముప్పై నాలుగు స్థానాల్లో ఏక అభ్యర్థి ఉన్న నియోజకవర్గాలకు ఎలాంటి ప్రాబ్లం లేదు అభ్యర్థులకు అనుగుణంగానే వారి అధిష్టానానికి అనుగుణంగానే ఇప్పటికే వారి ఎంపిక కూడా జరిగిన నేపథ్యం కాకపోతే దాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాల్సి ఉంటుంది ఏఐసిసి ఎన్నికల కమిటీకి పంపితే తాజాగా వారు ఒకసారి వెరిఫై చేస్తారు అభిప్రాయం తీసుకుంటారు తిరిగి సర్వేలకు అనుగుణంగానే అభ్యర్థుల యొక్క లిస్టు కూడా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం చెబుతాయి అక్టోబర్ మొదటి వారంలోపే ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థుల ఎంపిక సంబంధించిన అంశంలో దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం చెబితే దాదాపు మూడు వందలకు పైగా వచ్చిన అభ్యర్థులకు అవుట్ చేసిన అభ్యర్థుల దరఖాస్తులు కూడా ప్రస్తుతానికి ఇక్కడ పెండింగ్ ఉన్న నేపథ్యం పెద్ద ఎత్తున ఢిల్లీకి అంతా వచ్చారు కాంగ్రెస్ వెంటనే పెద్ద ఎత్తున ఇప్పటి వరకు జరుగుతున్న దరఖాస్తుల్లో చాలా పెద్ద ఎత్తున నేతలు అంతా వస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కూడా కొంతమంది నేతలు వచ్చారు వారంతా కూడా వారంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది స్క్రీనింగ్ కమిటీ ఏ విధంగా ఉండబోతుందని కూడా చెప్తున్నారు ఎలా చూస్తారు ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది మీరు కూడా అప్లై చేసినట్టుందో ఎట్లా చూడాలి అంటే ఇప్పటివరకు వివాదస్పదం లేనటువంటి నియోజకవర్గాన్ని క్లియర్ చేస్తామని చెప్పినారు ఆ తర్వాత రేపు జరిగేటువంటి చర్చలు ఒకటి రెండు మూడు పేర్లు దాని మీద వడపోత చేసిన తర్వాత సామాజిక వర్గాల వారిగా ఉన్నటువంటి వాటిలో పదిహేడు పార్లమెంట్లో రెండు చొప్పున బీసీలకు ఇస్తామన్నారు ఆ ముప్పై నాలుగు సీట్లలో బీసీలు ఎవరెవరు ఉన్నారు సర్వేలలో ఉన్నటువంటి వాళ్ళ ప్రాతిపదిక ఏంది వాళ్ళకు ఉన్న నేపథ్యం ఏంది అనేటువంటి వాటిని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలంటే ఏ సామాజిక వర్గాలైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయినారు ఎందులో ముఖ్యంగా అరవై శాతం ఉన్న బలైన వర్గాలు లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కేవలం ఇరవై ఇరవై రెండు సీట్లతోటే సరిపచ్చు కాబట్టి దానికి మనం అదనంగా ముప్పై నాలుగు అని చెప్పినామో దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడు మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మేము పార్టీ వైపు నిలబడ్డాం ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా పార్టీనే మా లక్ష్యంగా మా జీవితంగా పనిచేశాం మా శ్రమని దారపోసాం ఆ పార్టీ యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకుపోయినాం ప్రతి సందర్భంలో మేము పార్టీ యొక్క నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో ఆందోళనలో పాల్గొన్నాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వమని కోరినాం అన్నిటికీ మించి నా వాడు ఒక బలైన వర్గాల వాడు సరే ఆర్థికంగా కొంత ఉన్నా లేకున్నా పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో మాకు మంచి పేరుంది పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఒక గౌరవాన్ని మేము పార్టీకి కల్పించినాం కాబట్టి పార్టీ కూడా మాకు గౌరవిస్తుందని రాహుల్ గాంధీ గారు ఇప్పుడే చెప్పినారు సమాజంలో ఉండే బిడి బీసీఎస్సీ ఎస్టీలకు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజా గొంతుకగా మేము పనిచేస్తా ఉన్నాం తప్పకుండా మునుగోడు నుంచి వస్తుందని ఆశిస్తా ఉన్నాం ఓవరాల్ గా జరుగుతున్న సమావేశం చేస్తే స్క్రీనింగ్ కమిటీ దాదాపు నాలుగున్నరకు ప్రారంభమైంది ఐదున్నర గంటల పాటే పైన కొనసాగుతుంది మరి ఒక గంటపాటు కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కీలక నేతలంతా సమావేశంలో ఉన్నది మొదటి లిస్టు అంటే ఏక అభ్యర్థి ఉన్న లిస్టు ఆటోమేటిక్గానే ఒక సభ్యుడు ఉంటే ఖచ్చితంగా ఆ సభ్యుడికే ఇవ్వాల్సి ఉంటుంది ఆ సభ్యుడికి పోటీకి వేరే వారు ఎవరు ఉండరు కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి లేవు కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇప్పుడు తలనొప్పి ఉందని చెప్పాలి ఆ నేతల యొక్క సర్వీస్ కావచ్చు ఆ నేతల యొక్క ప్రజాబలం ఏ విధంగా ఉంది సర్వేలు అనుగుణంగా ఏ విధంగా వస్తున్నాయనే అంశాలని చూడాల్సి ఉంటుంది క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఉంటుంది ఇటీవల పెద్ద ఎత్తున బీసీ నినాదం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు చౌటు దక్కాలి కాంగ్రెస్ నేతలకు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా కల్పించాలనేది చెప్తున్నారు ఇటీవల చూసాం పున్నలక్ష్మీ లాంటి నేతలు కావచ్చు హనుమంతరావు లాంటి నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున బీసీ నినాదం ఎత్తుతున్నారు బీసీలకు కూడా అవకాశాలు ఎక్కువ కల్పించాలి సీట్ల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెంచాలి దాదాపు పదిహేడు లోక్సభ స్థానాల్లో ఉన్నదని దాదాపు కనీసం రెండు నుంచి మూడు స్థానాలు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యం ఒకటి ఈరోజు జరుగుతున్న కమిటీ ఎప్పటివరకు మొదటి లిస్ట్ ఇస్తుందో కూడా వేయి చేయాల్సి ఉంటుంది